అవాహిత యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. ఇది తెలుగు వాళ్ళంతా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన టైం, తెలుగు సినిమా ఇండస్ట్రీ గొప్పగా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్, తెలుగు జాతి కీర్తి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన సమయం. ఇంతకీ ఏంటి అంటారా, ది గ్రేట్ టీవీ షో గుడ్ మార్నింగ్ అమెరికాకి మన తెలుగు తల్లి ముద్దు బిడ్డ రామ్ చరణ్ గెస్ట్గా వెళ్ళడం. ఈ షోలో అవకాశం ప్రపంచం ప్రఖ్యాతిగాంచిన కొందరికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు మన రామ్ చరణ్కి వచ్చింది. ఇక వివరాలకు వెళ్తే, RRR తర్వాత ప్రపంచ కీర్తించే స్థాయికి ఎదిగాడు రామ్ చరణ్. అవతార వంటి విజువల్ వండర్ని డైరెక్ట్ చేసిన వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ సైతం రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడంటే ఇప్పటికే ఎంత ఎత్తుకి ఎదిగాడో అర్థమవుతుంది. ఇంతేకాదు, హాలీవుడ్లో వన్ ఆఫ్ ది పాపులర్ షో గుడ్ మార్నింగ్ అమెరికా, ఈ షోకి రామ్ చరణ్ గెస్ట్గా వెళ్ళాడు. ఆ షోకి గెస్ట్గా వెళ్లిన తొలి తెలుగు హీరోగా రికార్డు సృష్టించాడు. హాలీవుడ్ మీడియా సైతం చరణ్ని నెక్స్ట్ జేమ్స్ బాండ్ అంటూ ఆకాశానికి ఎత్తుతూ వరుస స్టోరీస్ రాశారు. ఏబీసీ స్టూడియోస్ వారు హోస్ట్ చేస్తున్న గుడ్ మార్నింగ్ అమెరికా షో 1975లో స్టార్ట్ అయి ఇప్పుడు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ షోగా పేరు సాధించింది. ఈ షోకి ఫేమస్ సెలబ్రిటీస్ గెస్ట్గా వస్తూ ఉంటారు. అలాంటిది ఇండియా నుంచి రామ్ చరణ్ గెస్ట్గా వెళ్ళడం ఇండియన్ సినిమాకే ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. ఇకపోతే చిరంజీవి తన తనయుడు గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. గుడ్ మార్నింగ్ షోలో రామ్ చరణ్ గెస్ట్గా వెళ్ళడం తెలుగు ఇండియన్ సినిమాకి ఒక ప్రౌడ్ మూమెంట్, ఒక విషనరీ బ్రెయిన్కి ఫ్యాషనేట్ ఐడియా రావటం అద్భుతం అంటూ రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించారు చిరంజీవి. ఇకపోతే ఇదే విషయంపై రామ్ చరణ్ అత్త ఉపాసన చిన్నమ్మ సంగీతారెడ్డి రామ్ చరణ్ని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేసింది. గుడ్ మార్నింగ్ అమెరికా షోకి గెస్ట్గా వెళ్తున్న ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ రామ్ చరణ్, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అల్లుడు అంటూ ట్వీట్ చేసింది. కాగా ఈ షో ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 11:30 నుంచి ప్రసారం అవుతుంది. ఇదిలా ఉంటే ప్రముఖ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్కి రామ్ చరణ్ ని హోస్ట్గా ఆహ్వానించారు. ఈ అవార్డ్స్లో విజేతగా నిలిచిన హాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి ఇండియన్ హీరో కూడా రామ్ చరణ్ కావటం గమనార్హం.